అందరికీ నమస్తే అండి. నేను యు హేమారెడ్డి. మేమంతా కలిసి, కర్నూలు వాళ్ళమంతా కలిసి సీతారాం చిత్రాలని ఒక మంచి సినిమాని తీసాం. ఆ సినిమా ఈ నెల 30వ తారీఖు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అందుకుగాను మా టీం అందరితో సరదాగా అలా మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, మా హీరో గారు ఉన్నారు, మా అందమైన హీరోయిన్ గారు ఉన్నారు, మా లావ్ ఉన్న డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. ఫస్ట్ డైరెక్టర్ గారిని ఒక మంచి క్వశ్చన్ అడగదాం సార్. అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది? సినిమా ఎలా స్టార్ట్ అయింది అంటే, సో క్రౌడ్ ఫండింగ్లో చేసామన్నమాట. లొకేషన్స్ అన్నీ నేను రాసుకున్న కథకి తగ్గట్లు, కథ రాసుకునేటప్పుడే నాకు ఏ లొకేషన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయో సో దాని మీదనే కథ రాశాను. అండ్ కర్నూలు బ్యాక్డ్రాప్లో, ఇప్పుడు దాకా కర్నూలు బ్యాక్డ్రాప్లో సినిమా అనగానే ఫ్యాక్షన్ యాక్షన్ ఇట్లా వెళ్ళిపోద్ది. సో నేను ఏమనుకున్నా అంటే, కర్నూలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సినిమాలో చూపించినట్లు వైలెన్స్లు, కొండటి బ్రిడ్జ్ ముందర కొన్ని కొట్ దగ్గర ఇలా ఇవేం ఉండవు, చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్విరాన్మెంట్. అక్కడ ఎవరు వచ్చి పలకరిచినా మంచిగా మాట్లాడతారు. మా ఊర్లో ఒగ్గండి బజ్జీ ఎంత ఫేమస్, కొండారెడ్డి బుర్జి అంతే ఫేమస్, మా ఊర్లో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, సో వీళ్ళందరూ సపోర్ట్ అనమాట ఈ సినిమాకి. ఇంకా మెయిన్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, సో ఈ పాయింట్ బాగా ఎగ్జిట్ చేసింది, ఏదో ఒకటి చేద్దాం, లవ్ స్టోరీ, హర్రర్, చిన్న బడ్జెట్లో చేసే టాపిక్స్లో ఎంచుకున్నప్పుడు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో మెయిన్ రీజన్, ఇది చేయడానికి రీజన్ కర్నూలులోనే ఎందుకు చేసాము అంటే మాది కర్నూలు కాబట్టి. ఓ సూపర్, చాలా బాగా చెప్పారు. ప్రొడ్యూసర్ గారు, ఈయన డైరెక్టర్గా పెట్టి ఈ సినిమా చేయాలి, ఇంత ఖర్చు పెట్టాలని ఎందుకు అనిపించింది అన్న? టాలెంట్, టాలెంట్ ఉంది. దాదాపు 2012 షార్ట్ ఫిల్మ్ చేశాడు. టాలెంట్లో కూడా ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు నేను గమనించేది ఏంటంటే, స్వామి వివేకానంద గారు ఇన్స్పిరేషనల్, చాలా తక్కువ వయసులో ఎక్కువ సాధించిన వ్యక్తి. అంటే నాకు కూడా అలా గమనించే శక్తి ఉంది. సో రైతన్న అని షార్ట్ ఫిలిం తీసినప్పుడు రైతుకు కూడా వారసులు ఉండాలని ఒక కాన్సెప్ట్తో ఆ స్టోరీ రాయడం అనేది ఆయన వయసుకి, శశి వయసుకి చాలా పెద్ద కాన్సెప్ట్ అది. సో అందుకు ఇది ఇది మామూలు టాలెంట్ కాదు, ఇది చాలా యూనిక్గా ఉంది ఈ టాలెంట్. ఈ టాలెంట్కు నేను పక్కన నిలబెడితే ఖచ్చితంగా ఇతను చేయాలనుకున్న స్థాయికి ఖచ్చితంగా నేను ఒక హెల్ప్ అవుతాను. సో నేను ఒక పార్ట్ అవుతే బాగుంటుంది అని అనిపించి మనం ఇందులో ప్రొడక్షన్కి ఎంటర్ అయ్యాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇప్పుడు హీరో గారు, హీరో గారి గురించి చెప్పాలి. రాత్రి అంతా సాఫ్ట్వేర్ ల్యాప్టాప్లో కొట్టి 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 పొద్దునేమో మా ప్రమోషన్స్కి షూటింగ్ అలా చేస్తాడు. స్టిల్ ఇప్పుడు కూడా మా లక్ష్మణ్ అన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే సినిమా చేస్తున్నాడు, ప్రమోషన్స్ చేస్తున్నాడు, రాత్రి అంతా వర్క్ చేస్తూ మార్నింగ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. అసలు సినిమా అంటే ఎలా ఇష్టం, ఎందుకు ఈ సినిమా చేయాల్సి వచ్చింది? సినిమా మీద ఇష్టం చిన్నప్పటి నుంచి ఉండేది, 3rd 4th క్లాస్ ఆ టైం నుంచి ప్యాషన్. ఎందుకంటే ఏ టెన్షన్ వచ్చినా, లేకపోతే ఇంట్లో ఏ ప్రెజర్ అనిపించినా ఒక రిలీఫ్ ఇచ్చేది సినిమా. సో అందుకు సినిమా ఇష్టం. అండ్ చిన్నప్పుడు ఏ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు చిన్నప్పుడే అడుగుతారు కదా, నువ్వు సాఫ్ట్వేర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఇలా ఏ క్వశ్చన్కి ఆన్సర్ అడిగినా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చెప్పేవాళ్ళం. సో ఈ మైండ్ ఒక దాని మీద స్టాగ్నెంట్ ఉండేది కాదు. సో ఇవన్నీ చేయొచ్చు ఎప్పుడు అంటే, మనం ఒక యాక్టర్ అయితే ఇవన్నీ నేను ప్లే చేయొచ్చు అని ఒక చిన్న ట్రిగ్గరింగ్ పాయింట్ నుంచి చాలా బలంగా బాతికిపోయింది అనమాట. సో అది నా కీ పాయింట్ అని చెప్పొచ్చు. సో అలా అవన్నీలో నన్ను నేను చూసుకోవచ్చు కదా ఒక యాక్టర్ అయితే అన్న దగ్గర స్టార్ట్ అయింది. మేడం, మంచి మంచి వెబ్ సిరీస్ చేశారు, మంచి ఇన్ఫ్లుయెన్సర్, మీరు పెద్ద పెద్ద వాళ్ళతో రీల్స్ చేయడం కానీ అన్నీ చేశారు. మా డైరెక్టర్ గారు మా శశాన్ని వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ సినిమా నేను ఎందుకు చేయాలని అనిపించిందా, లేకపోతే స్టోరీని కానీ ఈ సినిమా చేస్తే నాకు ఇంకా హెల్ప్ అవుతుందని మీకు ఏమైనా అనిపించిందా? ఫస్ట్ ఏంటంటే, నేను ఈ లైక్ యూట్యూబ్ సినిమాసే చేశాను, దీని తర్వాత ఇవి వచ్చాయి రీల్స్ ఇదంతా. సో ఫస్ట్ నేను స్టోరీ వినగానే నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా నా క్యారెక్టర్ చాలా బాగుంది అనిపించింది. సో వెంటనే చేయాలి అని అనుకున్నాను. అండ్ ఇలాంటి రోల్ చేస్తుంటేనే మనకి ఇన్ ఫ్యూచర్ ఎవరైనా చూసి మంచి ఇంకాస్త మంచి అవకాశం ఇవ్వడం ఉంటుంది. ఆర్ ఎల్స్ ఈ టీమే నన్ను పెట్టి ఇంకొక సినిమా కూడా తీయచ్చు నేను నచ్చితే. సో తప్పకుండా నాకు ఇది హెల్ప్ అవుతుందనే చేశాను. మన సైడ్ అంటే మన రాయలసీమ కాబట్టి సినిమాలు అంటే కత్తులు బాంబులు, మనం ఎవరు తీసినా కూడా అంటే నేను కూడా అలాంటివే అనుకుంటాం సబ్జెక్టులు ఎవరైనా కానీ, ఒక అరవింద సమేత, ఒక ఆది, లేకపోతే ఒక సాంబా, నువ్వు ఎన్టీఆర్ అంటే ఇష్టం కాబట్టి ఇలాంటి ఒక సైలెంట్ ఫ్యామిలీగా సరదా సరదాగా నవ్వించే సినిమా తీయాలని ఎందుకు అనుకున్నాను? సీ, బేసిక్గా కొత్త వాళ్ళు తేలినప్పుడు ఇలా డీసెంట్ కాన్సెప్ట్ కంటెంట్ మీద వెళ్ళడం సేఫ్ జోన్ అనమాట. సో మెయిన్ ఇన్స్పిరేషన్ మారుతి సార్ అనమాట. సో మారుతి సారు
ఇంటర్వ్యూ ఉంటుంది ఒకటి. ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అంటాడు, కొత్త వాళ్ళతో చేసినప్పుడు ఇఫ్ ఇట్ వర్కౌట్ అయిందనుకో అన్లిమిటెడ్ రీచ్ ఉంటుంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళతో చేసినప్పుడు లిమిటెడ్ రీచ్ ఉంటుంది. సో కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు కాన్సెప్ట్ కొత్తది కాబట్టి ఇప్పుడు నేను పర్టికులర్ ఏదో ఒక హీరో దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఛాయ్ అమ్ముతారు సినిమాలు అనగానే బాబు ఛాయ్ అమ్మడం ఏంటి ఇలాంటివి వస్తాయి అన్నమాట, జనరల్గా వస్తాయి, లేదా ఏదో ఎలివేషన్ మార్చేది మార్చేది మార్చేది. సో నేనేమనుకుంటున్నా అంటే నేషనల్గా ఉండాలి కుర్రోడు, చూడ్డానికి పక్క ఇంట్లో ఉండాలి అలాంటి కుర్రోడు టీ అమ్మకుండా ఉంటాడు. సో అంతే, అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా నేషనల్ ఫిలిం ఎందుకు తీశాను అంటే ఇప్పుడు పెద్దళ్ళు కొడితే బాగుంటుందబ్బా ఫైట్లు, కొత్తళ్ళం కొడితే కొంచెం ఎందుకు ఇది అన్నట్లు ఉంటుంది. సో అందుకే డీసెంట్ ఫిలిమ్స్ వెళ్ళడం మంచిది. మన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ బాగా గట్టిగా అంటే కూల్ క్లీన్గా ఉంటుంది సినిమా అది. సో అది ఓటీటీలో బాగా ఎక్కేసింది, మిడిల్ క్లాస్ మెలోడీస్ కానీ పెళ్లి చూపులు కూడా అలా సాఫ్ట్గా ఉంటుంది. సో మంది కూడా చాలా సాఫ్ట్ సినిమా. మా సినిమాలు వద్దంటావు? మా సినిమాలు చేయాల్సిన వాళ్ళు చేస్తే బాగుంటుంది, రిస్క్ ఎందుకు అంటారు, మంచి సినిమా చేద్దాం అని చేశాను. హీరో ఫ్రెండ్ అయినందుకే పెట్టుకున్నావా లేకపోతే నీ క్యారెక్టర్ సెట్ అవుతాడని పెట్టుకున్నావా హీరో లక్ష్మణ్ని? యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నాను. ఓకే, అంటే విశ్వక్ సేను కిరణ్ అబ్బారావు అన్న వీళ్ళందరూ వచ్చారు కదా, మనం కూడా చేద్దామని అనుకున్నాను. హీరోగానే అంటే మరి మెయింటైన్ వల్ల మన వల్ల కాదని. సో వాడు బాగుంటాడు చూడడానికి, యాక్టింగ్ కూడా బాగా చేశాడు. అండ్ ఒక 6 మంత్స్ రిహార్సల్ చేసాము, ప్రాక్టీస్ చేసాము, చాలా రెక్కీ షూట్స్ చేసాము. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తం ఒక 70% మేము డమ్మీ షూట్ చేసిన తర్వాతనే సెట్స్కి వెళ్ళాం. సో అంత వెళ్ళినా కూడా బడ్జెట్ ఎందుకు దాటిందో అర్థం కాలేదు, బట్ అవుతుంటాయి కాబట్టి అలా. కానీ సెన్సియర్గానే పనిచేశాడు మా వాడు. ఆ 6 మంత్స్లో డైలీ మార్నింగ్ జాబ్ చేసుకోవడం, ఈవినింగ్ 6 వచ్చి 10 దాకా రిహార్సల్ చేసేవాళ్ళం, ఆ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. సో అలా ప్రతి సీన్ని అంత పెద్ద డైలాగ్ ఇప్పటికీ కంటిన్యూగా చెప్తున్నాడంటే ప్రాక్టీస్, అంతే. అంటే సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి పెట్టుకున్నా, అంతే రీజన్. సో ప్రాక్టీస్ సిన్సియారిటీ అంతే. షూటింగ్ జరిగేటప్పుడు ఈ 60 రోజులు 70 రోజులు చేసాం అనుకుంటా, ఎంత రోజులు వర్కింగ్ డేస్ మనవి? 90 డేస్. ఈ 90 డేస్లో అబ్బా వీళ్ళని ఎందుకు హీరోగా పెట్టుకున్నారని అనిపించిందా ఈ రోజు అన్న? అనిపించిందా? ఎందుకు అనిపించింది కారణం? ఏం చెప్పాలి, ఎందుకు అనిపించింది కారణం తెలియాలి కదా, ఎందుకు అనిపించింది అని అంటే రీజన్లో బడి చెప్పకూడదు. ఈయన కాకుండా డైరెక్టర్ ఇంకా ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే ప్రశాంతంగా చేసుకునేవాడిని కదా, ఒక ఫ్రెండ్ అయినందుకు ఎప్పుడు తిడతా అంటాడు, ఎప్పుడు అరుస్తూ అంటాడని ఎప్పుడైనా అనిపించిందా? యా డెఫినెట్గా ఉంటాయి, ఒకటి రెండు పోర్షన్స్లో అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ చనువు ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆ కావాల్సిన అవుట్పుట్ కోసం తను పెట్టే ప్రెషర్ ఉంటుంది కదా. సో సమ్ టైమ్స్ యా డెఫినెట్లీ ఐ ఫెల్ట్ ఇట్. శేఖర్ణ, సినిమా ఎంత కష్టపడి తీసామో అంత తెలుసు, డబ్బులు ఎంత ఇబ్బంది పడి చేసామో. అసలు ఎందుకురా ఈ సినిమా తీసానని ఏ రోజు అని అనిపించిందా? ఎందుకు అసలు నేను ఎందుకు ఎంటర్ అయ్యాను దీంట్లో కానీ? అనిపించిన రోజులు ఉన్నాయి. మనం అనుకున్న బడ్జెట్ కంటే కొద్దిగా ఎక్కువ జరిగింది కాబట్టి, అది కాక మేము ప్రొడ్యూసర్స్గా ఎప్పుడూ ఇందులో ఎంటర్ అవ్వలేదు. సో అలాంటి రోజు ఒకసారి అనిపించింది. బట్ ప్రతిసారి మేము నమ్మేవాళ్ళం, నేను శిష్య కానీ, ఒక్కసారి అంతా అయిపోగొట్టి మనది మనం చూసుకుంటే తర్వాత తెలుస్తుంది అన్న అని మేము ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. మన అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ ఫీల్ కానీ ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ కానీ ప్రతిదీ మేము ఊహించుకొని నిజం చేసుకుంటున్నది అని కాన్ఫిడెంట్గా చెప్పగలం. నేను శశి డే 1 స్టోరీ లైన్ దగ్గర నుంచి ట్రావెలర్గా ఉన్నాం కాబట్టి, సో ఆ ఫీల్ అనేది అనిపించింది. బట్ అది ఇష్టంతో చేసాం కాబట్టి అది కష్టంగా చెప్పే పాయింట్ కాదనుకుంటాను. సినిమా అంతా బాగా చేశారు, షూటింగ్ బాగా చేశారు. చాలామంది అంటే మేము ప్రమోషన్స్కి వెళ్ళాం కాబట్టి ఆడియన్స్ అందరూ హీరోయిన్ 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 అంటున్నారు, మీరు ఎందుకు రాలేదో ఒకసారి ఆడియన్స్కి క్లారిటీ ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఎందుకు రాలేదు మాకు తెలిసి ఇంకో షూట్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి తెలియాలి కదా. అవును, సో నాకు ప్రతి ప్రమోషన్కి రావాలని ఉంటుంది, నా సినిమా నేను ప్రమోట్ చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే ముందు వాళ్ళకి డేట్స్ ఇవ్వడం, ముందు ఆల్రెడీ షూట్కి కమిట్ అయిపోయి ఉండడం వల్ల ఇష్యూ వస్తుంది. బట్ అప్పటికీ కూడా నా వంతు ఎంత చేయాలో చేస్తున్నాను. సో యా ఫైనల్గా సినిమా గురించి ఆడియన్స్కి ఒక మంచి మాట చెప్పి, అసలు నీ సినిమాని ఎందుకు చూడాలి? ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి, 29th నానిగారిది వస్తుంది, నానిగారితో పోటీ పడుతున్నారా? పోటీ కాదు పాటు వస్తున్నాం. అర్థం కలదు, అర్థం కలదు. పోటీ కాదు పాటు వస్తున్నాం, దాంతో పాటు వస్తున్నారు. ఓకే,
అంటే అంత పెద్ద సినిమా ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ కాకుండా మన సినిమాని ఎందుకు చూడాలి? మన సినిమాని ఎందుకు చూడాలి అంటే, సినిమాలో మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మైండ్ రిలీఫ్ అవుతుంది. ఈఎంఐ టెన్షన్లు పోతాయి, జాబ్ టెన్షన్లు పోతాయి, మీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే వచ్చి అలా సినిమాలో కూర్చుంటే హాల్లో కంప్లీట్ మీరు రిలీఫ్ అయిపోతారు. ఆ 2 గంటలు మిమ్మల్ని మీరు మర్చిపోతారు పక్క, అది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. సినిమా చూస్తే ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అనుకోండి, అలా ఉంటుంది సినిమా. లక్ష్మణ్ అన్న, సినిమాలో లవ్ స్టోరీ ట్రాక్ చాలా బాగుంది, మీ ఇద్దరిది ఎస్పెషల్లీ అదిరిపోయింది. అంత బాగా రావడానికి ముందు లవ్ చేసావు? నేను ఎవరిని లవ్ చేయలేదు. నిజంగా మాట్లాడుకుందాం, ఇది నిజంగా లవ్ చేయలేదు ఇంతవరకు? లేదు, క్రష్ ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి. ఎవరి మీద ఉన్నాయి? సాఫ్ట్ కాబట్టి చాలా మంది మీద క్రష్ వస్తుంది కాబట్టి. ఎవరి మీద హీరోయిన్స్ స్టేజెస్? నాకు కాజల్ అంటే ఫస్ట్ లో ఇనిషియల్ గా చాలా ఇష్టం. కాజల్ గానీ, ప్రియాంక మోహన్ గారు యాక్టింగ్ కానీ, నిత్యా మీనన్ గారు కానీ, సో సినిమా సైడ్ నుంచి వీళ్ళ చాలా మంది ఇష్టం. మరి ఎల్ఎఫ్ క్రష్ లో కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు అలా ఇలా వెళ్ళేటప్పుడు బాగుందని ఛాన్సర్లు అనిపించింది. కానీ చెప్పేవాసారి ఇప్పుడు కూడా చెప్తా. అదే రోజు సరిపోదా శనివారం నాని అన్న సినిమా వస్తుంది, ముందు రోజు వస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. నాని అన్న సినిమా కాదని మన సినిమా చూడడానికి సరైన రీజన్ అంటే ఎందుకు చూడాలంటే మీరేం చెప్తారు మీ మాటల్లో? కాదని చూడమని చెప్పము డెఫినెట్ గా. సో నాని అన్న సినిమా చూసి ఎలా ఆదరిస్తారో, ఏదైతే ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి అనుకుంటున్నారో, సో సీతారాం చిత్రాలు సినిమాలో కూడా అవే ఉంటాయి. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సినిమా థియేటర్లకు కూడా మానేశారు జనాలు ఓటీటీ వల్ల. సో ఉన్న ఫ్యాక్ట్ ఇది. సో ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన దొరకట్లేదేమో, మేబీ టికెట్ కొంటే వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరకట్లేదు, సో మెనీ ఫ్యాక్టర్స్. కానీ సీతారాం చిత్రాలు టికెట్ కొని లోపలికి వస్తే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. చాలా రోజుల తర్వాత పాతకాలంలో సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేసామో, ఇప్పుడు చూస్తే అంత ఎంజాయ్ చేస్తామన్న ఫీల్తో అయితే బయటకు వస్తారు. సో అందుకోసం జనాలు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇంకోటి, ఇది వాళ్ళకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి. ఇప్పుడు మనం 200 ప్రమోషన్స్ తిరిగాం, షూటింగ్ దాదాపు 90 రోజులు చేశారు. ఈ 90 రోజుల్లో నువ్వు హీరో ఎంట్రా అని ఎవరన్నా అన్నారా? లే, నువ్వు హీరో ఎంట్రా అని అయితే ఎవరు అనలేదు. బేసిక్గా అంటే మామూలుగా వస్తుంటాయి కదా, నెగిటివ్ పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి, అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా మీకు? నా సర్కిల్లో అయితే రాలేదు, మేబీ బయట వచ్చిండొచ్చు కానీ నా వరకు రాలేదు. మేడం, ఈ షూటింగ్లో అంటే మీరు హైదరాబాద్లో ఇదంతా కర్నూలు మాస్ లొకేషన్స్లో షూట్ చేశారు, ఎక్కడెక్కడో విలేజ్లలో చేశారు, సరైన మీకు వసతులు కూడా ఉండవు, మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించిందా ఇన్ని రోజుల్లో? అట్లా ఏం లేదు, టీమ్ ప్రొడక్షన్ చాలా బాగా చూసుకున్నారు, అలా ఇబ్బంది ఏమి అనిపించలేదు. ప్రేమతో చేశారంటారు సినిమా అందరు. డైరెక్టర్ గారు, ఒక ఎన్టీఆర్ అన్న డైలాగ్, అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ కదా మీరు, అన్నది ఒక డైలాగ్ ఏమైనా వదులుతారా మన ఫ్యాన్స్ కోసం? సో సినిమాలో హీరో ఎన్టీఆర్ అన్న బైక్ మెకానిక్ అనమాట. సో అన్న ఆ ఏరియాలో ఉండే కుర్రాళ్ళు వచ్చేసి సెటర్ వేసినప్పుడు, ఆఫ్టర్ ఆల్ బైక్ మెకానిక్ నువ్వేంటరా ఆ పిల్లకి ఎంట పడుతున్నప్పుడు మా అన్న అనే డైలాగ్ అనమాట. ఊళ్ళో బైక్లకు బోల్డ్ పీచుకునే బచ్చా నా కొడుకుని, ఎదురింట్లో ఫిగర్ దిగింది కదా, బాగుంది కదా అని ట్రై చేసి రిస్క్ తీసుకుని ప్రపోజ్ చేస్తే ఇస్తాను నెక్స్ట్ సెకండే, నాకు తనకు నేను ఫిక్స్ అయ్యాను నెక్స్ట్ మినిట్ నన్ను కానీ తన్ని కానీ ఓడిని కానీ ఎక్కడైనా కొడితే, నాకు కొడకల్లా కొడితే బాడీ లూజ్ అయిన బోల్డ్లని బిగించకపోతే. చాలా బాగా చెప్పారు. ముందు సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇంకో హీరోయిన్ ఉండేవారు, అంటే ఇప్పుడు కూడా ఉంది, ఆమెదంతా ఒక లవ్ ట్రాక్ సంథింగ్ ఏదో ఉన్నింది, ఆమె నచ్చలేదని ఏమైనా పెట్టుకున్నారా సినిమాలో మీరు? లేదు, యాక్చువల్గా ఏంటంటే సినిమా రాసినప్పుడు లవ్ స్టోరీ లేదు. సో సినిమా రాసుకున్న ఫుటేజ్ మొత్తం తీస్తే లెంత్ కొంచెం తక్కువ వచ్చిందని చెప్పేసి కొంచెం లవ్ ట్రాక్ పెంచుదామని ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసిన తర్వాత అమ్మాయి క్యారెక్టర్ అలానే ఉంటుంది, సీన్ చేంజ్ చేయలేదు. అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయిది, పారు క్యారెక్టర్ పారుదే. సో ఎవరు నేను చేంజ్ చేయలేదు. ముందు ఒక హీరోయిన్ ఉండింది, ఆ మేడంని తీసి పక్కన పెట్టి హీరోయిన్ గారిని ఎందుకు తీసుకున్నారు? ఎవరిని తీసి పక్కన పెట్టలేదండి. సో ఫస్ట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా షార్ట్గా ఉండేది, సింపుల్గానే ఉండేది. తర్వాత ఈ అమ్మాయి మీకు నచ్చిన తర్వాత ఆ అమ్మాయి గారిని కట్ చేసి ఈ అమ్మాయిని యాడ్ చేశారా? నచ్చదు కాదు, అంటే మీకు అంటే బాగా చేస్తే ఎవరినైనా కట్ చేస్తారా మీరు? కాదు, బాగా చేశారని యాక్చువల్గా సీన్లు బాగా వచ్చాయి. ఓకే, ఫస్ట్ అంటే బాగా చేయలేదనే కదా అర్థం. ఆ వర్షన్ వేరు, అది వేరు కంప్లీట్. అది యాక్టింగ్ చేత కాదని ఆమెను తీసేసి ఈ హీరోయిన్, అదే మన బ్రహ్మరమిక గారిని
సీన్లన్నీ ఎక్కువ పెంచి ఆమె ఇంకో 30 రోజులు డేట్స్ తీసుకున్న డైరెక్టర్. ఎందుకంటే ఈ విషయంలో మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి నేను ఆన్సర్ చేస్తాను. సో ఈ ఇంకో క్యారెక్టర్ ఆన్ బోర్డ్ అయ్యే ముందు ఆ పాత క్యారెక్టర్ గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. సో డైరెక్టర్ మా దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటంటే ఈ కొత్త క్యారెక్టర్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కథకి మంచి రీజన్ దొరుకుతుంది, ఆడియన్స్ అడ్జస్ట్ అవ్వడానికి ఆ స్క్రీన్ పోతున్నప్పుడు. సో ఆడియన్స్ ఆ ఈ రీజన్ కరెక్ట్ రీజన్ రా వీడి ఈ సీన్ జరగడానికి అనే దానికోసం ఇంకొక క్యారెక్టర్ కొత్తది స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి అక్కడ మెయిన్ లీడ్గా అదే క్యారెక్టర్ మెయిన్ లీడ్గా మారిపోవడం ఇదే జరిగింది తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఏ క్యారెక్టర్ డౌన్ ఉన్నారు. ఓకే అండి, ఇప్పుడు చిన్న సినిమాలకి ఆడియన్స్ రావట్లేదని చాలా మంది అంటున్నారు. సినిమా మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కల్లా షోలు పడట్లేదు, రిలీజ్కి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసు. ఫైనల్గా మన సినిమా మంచిగా రిలీజ్ అవుతుంది, ఒకవేళ ఆ రోజు ఆడియన్స్ రాకపోతే? సో మేము అందుకోసం ఏం చేస్తున్నాం అంటే ఒక రోజు ముందే ప్రీమియర్ చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో. సో నా మా టీమ్కి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో నా సినిమాకి ఫస్ట్ డే ఓపెనింగ్ రాకపోవచ్చు, మార్నింగ్ రాకపోవచ్చు, సెకండ్ డే మార్నింగ్ రాకపోవచ్చు, థర్డ్ డే కూడా రాకపోవచ్చు. కానీ థర్డ్ డే తీసేస్తారండి, అన్ని రోజులు రాకపోతే తీసేస్తారా? మాట్లాడదాం అట్లయితే. సో ఆ థర్డ్ డే ఈవినింగ్ నుంచి మళ్ళీ థియేటర్స్ పెంచవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్, బిచ్చగాడ్ అనే సినిమా ఫస్ట్ 1 వీక్ జనాలు రాలేదు. సో డిస్ట్రిబ్యూటర్లు తీసేశారు థియేటర్లో నుంచి, హీరోనే వచ్చి మళ్ళీ దిగి అతనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు కలెక్షన్లు పెరిగాయి. సో అతనికి ఉన్న నమ్మకం. సో మన సినిమా కూడా ఏంటంటే జనాల్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైంని కొంచెం ఫాస్ట్ చేయడం కోసం ముందుగానే కొన్ని ప్రీమియర్ చేసి మౌత్ రాక్ స్ప్రెడ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా అవుతుంది, మన సినిమాకు జనాలు వస్తారు, చూస్తారు. హీరో గారు ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సింపుల్, August 30th సీతారాం చిత్రాలు మూవీ చిత్రం మీ నియర్ బై థియేటర్స్లో రాబోతుంది. డెఫినెట్గా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా తీసాము. మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా, కొత్త కంటెంట్తో ఎవరు వచ్చినా తెలుగు ప్రేక్షకులు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో మా సినిమా తప్పకుండా మీరు వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. హీరోయిన్ గారు మీరు సినిమాకు ఎందుకు రావాలో ఒక ముక్కలో చెప్పేస్తే. సో మా సినిమాలో మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఒకసారి వచ్చి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితే ఇంకొక నలుగురికి చెప్పండి. సో August 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయండి. చూశారు కదండి మా చిన్న సినిమా కష్టాలు, August 30 సినిమా రిలీజ్ అవుతుంది. ఎందుకు హేమ నువ్వు ఇంత ప్రెషర్ తీసుకొని టూర్లు మాట్లాడుతున్నావు, కాలేజీలు మాట్లాడుతున్నావు, గెస్ట్ని పిలిపించింది నువ్వే, ఇంత బర్డన్ తీసుకొని ఎందుకు ఈ సినిమాని ఇంత ప్రమోట్ చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అంటే మెయిన్ సినిమా అంటే ప్రాణం, సినిమా అంటే ఇష్టం, దానికోసమే. దానికంటే ముందు అన్న నాకు 3 మంత్స్ కింద నాకు సినిమా చూపించావు. చూపించినప్పుడు నాకు సినిమా చాలా బాగా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక కొత్త కంటెంట్తో మంచి సినిమా వస్తుంది కదరా, దీనికి మనం ఏం చేయాలి, జనాల్లోకి వెళ్ళడానికి మన వంతు ఏం చేయాలి, మనకు తోచింది చేద్దామని ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఆ రోజు నుండి స్టిల్ ఈ రోజు వరకు చెప్తున్నా, చాలామందికి చెప్తున్నా, నేను సినిమా చూశాను చాలా బాగుంది చూడండి చూడమంది అని చాలామందికి రెఫర్ చేస్తున్నా. ఖచ్చితంగా 100% మన బాధ్యత ఏంటంటే ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకురావడమే. వన్స్ ఆడియన్స్ థియేటర్కి వచ్చారే అనుకో ఈ సినిమా వేరే లెవెల్ అవుతుంది. అదైతే నేను డ్యామ్ షూర్గా చెప్తా. అంత ఈజీగా నాకు ఏ సినిమా నచ్చదు, కానీ ఈ సినిమా చాలా బాగా నచ్చింది, చాలా బాగా తీసాం కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. August 30 అందరూ చూసి మా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.